అయిపోయింది, దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ, ఆయన చచ్చిపోతే కనిపిస్తారు మళ్ళీ కనిపించరు ఏమో అని అనుకున్నాను. బట్ మళ్ళీ ఈ మూవీ వచ్చేసరికి ఆ పోనీ ఏంటి, ఆ స్టార్టింగ్ కదా the tattoos and stuff. Ah, styling anta ever chesaru meeku Vikram garu? Nenu chesanu, I was just like going through because aa look lo em undo and Anand and I have, we're always on the same page most of the time, we almost think like we're on the same. Aina edaina cheppu munde na kuda okay ala ila untundi better, nenu cheppu munde aina sir nenu kuda aalochinchanu, we've always been doing that, maybe both of us 17 so it could be that, but I don't know. So, స్టైలింగ్లో చాలా రిస్క్ తీసాను. నార్మలీ దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ కదా ఒక పిక్చర్లో, ఇలాంటి ఇక్కడ మాత్రం గడ్డం బా వద్దండి, గడ్డం గడ్డం అంటే ఫుల్గా రావాలి, హెయిర్ కట్ అంటే నీట్గా ఉండాలి, ఆర్ యూనో ఒక క్యారెక్టర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఒక చిన్న గడ్డ ఇక్కడ మాత్రం, లేకపోతే యూనో సమ్ సంథింగ్ మేబీ హ్యావ్ అన్ రెడ్ బాల్ ఇయర్ ఒక ఫుల్ సీన్. హీ వాంట్స్ టు థింక్ బియాండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ నేను ఎప్పుడూ అలాగే సమ్టైమ్స్ ఐ థింక్ ఓకే ఇలాంటివి వేస్తే కాదు అది వద్దు, కొంచెం మంచి సూట్స్ అలాంటి డైరెక్టర్ డిఫరెంట్ లుక్స్, బట్ హీఈస్ లైక్ ఇప్పుడు నేను లవ్ క్యారెక్టర్కి జాకెట్ బ్లేజర్ విత్ లెదర్ టై షార్ట్స్ వేసి వైట్ షార్ట్స్ అండ్ అయ్యో సెక్సీ లెట్స్ డూ ఇట్, సో హీఈస్ విల్లింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఆల్సో, సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది దీంట్లో మాత్రం కాదు డైలాగ్స్లో కూడా, డైలాగ్స్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ సమ్టైమ్స్ యూ ఫీల్ ఆనంద్ ఐ ఫీల్ ఈ క్యారెక్టర్ అది చెప్పదు, ఇట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా, లేకపోతే ఇలాంటివి చెప్పకూడదు, లేకపోతే మాట్లాడడం ఎక్కువగా ఉంది, ఇంకా కొంచెం హీఈస్ ఇమీడియట్లీ విల్లింగ్ టు యునో మెటమోర్ఫోస్ డూ సంథింగ్ ఎల్స్ అండ్ అదే ఈవెన్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ అ ఫ్రీ హ్యాండ్ అండ్ హీ వాస్ వెరీ ఎన్కరేజింగ్ పర్ఫార్మెన్స్ కూడా, వచ్చి ఇలా చేయండి ఈ డైలాగ్స్ ఇలా చెప్పి, సమ్టైమ్స్ యూ హ్యావ్ డైరెక్టర్స్ విల్ పర్ఫార్మ్ ఫర్ యూ అండ్ షో.